వస్తువు కొనేటప్పుడు రంగు పోవద్దు, గ్యారంటీ ఉందా అని అడుగుతుంటాం. ఒకటికి 10 సార్లు చెక్కింగ్లు చేసుకొని కొంటుంటాం. దేనికైనా సరే గ్యారంటీ కావాలంటాం. అందుకే తెలంగాణ పబ్లిక్ అభివృద్ధికి గ్యారంటీ ఇచ్చిన చేయి పార్టీలను గెలిపించిర్రు, గద్దె మీద కూసోబెట్టిర్రు. మరి ఇక గ్యారంటీ అంటే గ్యారంటీనే కదా. అందుకే సర్కారు వాళ్ళు కూడా ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసేటందుకు గట్టిగా పనిచేస్తుర్రు. ఇక చూడుర్రి, గ్యారంటీల మీద మళ్ళొకసారి మీటింగ్ పెట్టుకొని తీపి ముచ్చట్లే చెప్పిర్రు. ఎప్పుడెప్పుడా అనుకుంటా అంటే ఇక సీఎం రేవంత్ సార్ చెప్పనే చెప్పిండు శుభవార్త. మంత్రులు అందరితో మాట ముచ్చట చేసి ఇంకో 2 గ్యారంటీలు అమలు చేసే ఇగురని చేసిండు సారు. గృహలక్ష్మి పథకం కింద పేదోళ్ల ఇండ్లకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చే పథకము, 500కే సిలిండర్ ఇచ్చే పథకము, 2 పథకాలు శురు అవుతాయట. 27వ తారీఖు లేకపోతే 29వ తారీఖు నుంచి అన్న అమలు చేస్తారట. ఇక నెలాఖరు నుంచి అనుకోరాదు రే. ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకున్న పేదోళ్ళందరికీ లాభం చేయాలి అన్నట్టు ఆఫీసర్లకు గట్టిగా ఆర్డర్లు వేసిండట సీఎం సార్. కావాలంటే డైరెక్ట్ సిలిండర్లు సప్లై చేసేటోళ్లతో మాట ముచ్చట్లు చేయిర్రు అన్నట్టు చెప్పిండట. అంతేకాదు, మార్చి 9వ వారం సంధి పేదోళ్ల ఇండ్లకు 0 కరెంటు బిల్లులు కొట్టాలి అన్నట్టు చెప్పిర్రట. దరఖాస్తులలో కార్డు నెంబర్లు, కనెక్షన్ నంబర్లు, తప్పులు రాసిన ఎవరన్నా ఉన్నా వాటిని సరి చేసుకునే అవకాశం ఇవ్వాలని చెప్పిండట సారు. అంతేకాదు, ప్రజాపాలనప్పుడు దరఖాస్తు పెట్టుకోనోళ్ళు ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసులలో ఆర్జీలు పెట్టుకోవచ్చట. ఇక ఇదంత ఇట్లుంటే అంతకు ముందు కరెంటు వాళ్ళ మీద గట్టిగానే గరం అయిందట సీఎం సారు. కొంతమంది ఆఫీసర్లు సర్కారు వాళ్ళకు షెడ్ పేరు తీసుకురానికే కావాలని కరెంటు కార్డు చేయిస్తున్నారట, కావాలని పబ్లిక్ కు సర్కారు మీద కోపం వచ్చేటట్టు చేస్తున్నారట. అందుకే సారు మస్తు కోపానికి వచ్చిండట. కావాలని ఎవరన్నా కరెంటు కట్ చేసినట్టు తెలిస్తే వెనక ముంగట చూసుడేం లేదు, సస్పెండ్ చేస్తామన్నట్టు హెచ్చరిక చేసిండట. అసలే ఎండాకాలం శురు అవుతున్నది, కరెంటు గిట పోయిందంటే పబ్లిక్ శితం తిట్టుకుంటారు, సందుల సందు పాత సర్కారు వాళ్ళు కూడా లేచుకుంటారు. అందుకే సారు ముందుగానే హెచ్చరిక చేసిండ అన్నట్టు. అన్యమగాని వారం దినాలల్లో ఇంకో 2 గ్యారంటీలు కూడా అమలు కాబోతున్నాయి. మంచి ముచ్చటనే కదా. ఇన్నొద్దులు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అన్నట్టే ఉన్నది తెలంగాణలో షేయ్ పార్టీల జోరు. ఎగస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా ఏమన్నా అన్నారంటే చాలు, లీడర్లంతా కలిసికట్టుగా ఎగబడుతుర్రు. కార్ పార్టీ వాళ్ళన్నా కానీ, పువ్వు పార్టీ వాళ్ళన్నా కానీ, వాళ్ళు ఒక్క మాట అంటే వీళ్ళు 10 ముచ్చట్లు తీస్తుర్రు. అట్లే ఈ పువ్వు పార్టీ వాళ్ళు సర్కారు వాళ్ళ మీద ఆడిపోసుకుంటుర్రు కదా. అందుకే ఎగస్ పార్టీల ఎంత పెద్ద పెద్ద లీడర్లు ఉన్నా అధికార పార్టీ వాళ్ళ బలమే అలా ఉంటది. ఎవరన్నా ఒక్క మాట అన్నారంటే ఇక మంత్రుల కాన్ నుంచి లీడర్ అంతా ఎగబడి శాపిస్తుంటారు. ఇక ఇప్పుడు చెయ్యి పార్టీ వాళ్ళు అంతా కలిసి పువ్వు పార్టీ వాళ్ళ మీద గట్టనే ఎగబడ్డారు. పుట్టల ఏలు పెట్టినాక కుట్టమా అన్నట్టే అవుతున్నది కథ. తెలంగాణ చెయ్యి పార్టీ వ్యవహారం అంతా చూసే ఇన్ఛార్జ్ దీపాదాస్ మేడం కు బెంజ్ కారు బహుమతి ఇచ్చిర్రని పువ్వు పార్టీ వాళ్ళు కయ్యం తీసిర్రు కదా. అగో గాముచ్చట్ల మీదనే చెయ్యి పార్టీ లీడర్లు మస్తు గరం అవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే జగ్గన్న అయితే ఇంకింత ఎక్కువనే ఆడిపోసుకున్నాడు. ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ కి మైండ్ ఎమ్మెల్యే ఓడిపోయి మైండ్ ఖరాబ్ అయిపోయినట్టుంది. బెంచ్ కారు లెక్కన అది కూడా ఒకటి నిందన. అదేమన్నా 10 లక్షలు కడితే లోన్ ఇస్తున్నారు, ఆ బెంచ్ కారు పెద్ద పని. అదేమన్నా ఏ విమర్శ చేయాలో కూడా వీళ్ళకి అర్థమైతలేదు. ఎంత మైండ్ బ్లాక్ అయిపోయింది బీజేపీలోకి. కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు భార్య ఒకసారి ఎక్కడైనా బస్ ఎక్కిన తర్వాత ఆ బస్సులో కిషన్ రెడ్డి గారి భార్య బస్సులో ఎక్కి ఒకవేళ టికెట్ తీసుకు ఫ్రీగా ప్రయాణం అవుతుందా లేదా ఒకసారి చెక్ చేయండి. రేకుర్తి సమ్మక్క సారక్క ఉత్సవాలకు పోయిన మంత్రి పొన్నం సారు కూడా పువ్వు పార్టీలను గట్టిగా అరుచుకున్నాడు. ముట్టుకొని చూడర్రి అన్నట్టు మాట్లాడిండు. కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ప్రభుత్వాలు కూలుస్తాం, ప్రభుత్వం ఉండదు అనే మాటలు మాట్లాడుతున్న సందర్భంగా సమ్మక్క సారక్క బలంతో దర్శించుకున్న తర్వాత అమ్మవారి మాక్కుగా ఎవరికి టచ్ చేసే ధైర్యం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం ఇది. మీరు చాతనైతే కేంద్రంలో అధికారంలో ఉన్నోళ్ళో రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నోళ్ళో ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే సలహాలు నిర్ణయాలు సహకారం అందించండి. ఆ బుద్ధి కలగాలని ఆ మోరణ కూడా ఈ సందర్భంగా కోరుకుంటాను. ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళు కూడా వెనకకు తాకుతలేరు, చెయ్యి పార్టీ లీడర్లకు గట్టిగానే సమాధానం చెప్తున్నారు. రోజు ఏమో పోయి ఢిల్లీలో పోతాడు, ప్రధానమంత్రి గారిని కలుస్తారు, మా గడ్కరీ గారిని కలుస్తారు, ఫోటోలు దిగుతారు, పేపర్లకు ఇచ్చుకుంటారు, ఇక్కడ వచ్చి మాత్రం మేము చేసామని చెప్పుకుంటారు. కిషన్ రెడ్డి గారు ఏం చేసిండ్రు, తెలంగాణకి ఏం అభివృద్ధి జరిగింది అనేటువంటి మాట మాట్లాడడానికి వాళ్ళకు కొంచెమైనా సంస్కారం ఉండాలని చెప్పి నేను తెలియజేస్తాను.
గదన్నట్టు ఢిల్లీకి పోయి పువ్వు పార్టీ పెద్ద లీడర్లకు చెల్లబట్టలు కప్పేది మీరే, ఇక్కడికి వచ్చి మైకులల్లా తిట్టేది మీరే, గిది ఎక్కడి కథనో ఏమో అన్నట్టు మాట్లాడింది అరుణమ్మ. ఇట్లా రెండు పార్టీల నడుమ బెంజ్ కారు ముచ్చట్లతోని రగులుకున్న కిరికిరి ఏటేటో పోతున్నది. టికెట్ల లిస్టులో పేరు ఉంటుందో ఉండదోనని ఏపీ లీడర్లకు కంటి మీద కునుకు పడతలేదు. టికెట్ వచ్చిన వాళ్ళు సంబరపడుతుర్రు, రానోళ్ళు మరల పడుతుర్రు. పార్టీలు కూడా కొత్తోళ్లకు అవకాశాలు ఇస్తున్నాయి, పాతోళ్లకు షాక్లు ఇస్తున్నాయి. ఎప్పుడు ఎవళ్లకు షాక్ తగిలేది తెలుస్తలేదు. మస్తు రంజుగా నడుస్తున్నది టికెట్ల వ్యవహారం. అయితే అందరేమో గానీ ఇక్కడ ఓ లీడర్ సబ్ ఉన్నాడు, పార్టీలు ఆయనకు షాక్ ఇచ్చుడు కాదు, ఆయనే అందరికీ షాక్ ఇచ్చే ఈగ్రం చేస్తుండట. మరి గగ్గ కథ ఏందో అరుచుకుని వద్దాం. పార్టీలకే షాక్ ఇచ్చే లీడరా ఎవళ్ళబ్బా అనుకున్నారా? ఇంకెవాళ్ళు, విజయవాడ సైకిల్ పార్టీ లీడర్ జలీల్ ఖాన్ సైకిల్ పార్టీ తరపుకి వెళ్ళి పశ్చిమ నియోజకవర్గం టికెట్ కావాలని అంటున్నాడట సారు. కానీ పొత్తుల సంసారం చేయబట్టి పశ్చిమ నియోజకవర్గం సీటు జనసేన పార్టీ వాళ్ళకు పోయిందట. ఇక ఇక్కడనే వచ్చింది ఇప్పుడు కిరికిరి. టికెట్ తనకిస్తేనే పశ్చిమ నియోజకవర్గంలో పసుపు జెండే గుర్తుంది అంటున్నాడు జలీల్ అన్న. నేను కనుక టీడీపీ జనసేన అలయన్స్ లో ఉంటే అప్పుడు మైనార్టీ అందరూ జగన్మోహన్ రెడ్డిని కూడా మైండ్లో పెట్టుకోరు, జలీల్ ఖాన్నే మైండ్లో పెట్టుకో. కాబట్టి ఓట్లు డెఫినెట్గా 90% తీర్చగలుగుతాం, మనకి ఈజీ అవుతుంది గెలుస్తాను. మరి ఇక అట్లుంటది జలీల్ అన్నతోని అన్న బరిలకు దిగితే పబ్లిక్ సీఎం సార్ను కూడా పట్టించుకోకుండా ఓట్లేస్తారట. ఇక ఇంత మంచిగా చెప్తున్నా సైకిల్ పార్టీ వాళ్ళు మాత్రం అటు అవునంటలేరట, కాదంటలేరట, చూతాం చూతాం అన్నట్టే చేస్తున్నారట. అందుకే ఇక ఇట్లా అయితే కాదని జలీల్ అన్న చక్కగా పోయి ఫ్యాన్ పార్టీ లీడర్లను కలుస్తున్నాడు. ఇప్పటికే ఎంపీ అయోధ్య రామిరెడ్డిని కలిసిండు. ఇక గదే ముచ్చట మీద అడిగితే ఏమన్నాడో చూడర్రే. అయ్యా రామిరెడ్డి కలిస్తే తప్పే ఉందండి, నేనైనా కండ వేసుకున్నానా పార్టీలో చేరానా? లేదు కదా, కలిసా, పెళ్లికి వెళ్ళాం, అక్కడ నుంచి అటు వస్తూ వస్తూ వెళ్ళాం. కలిస్తే తప్పేమున్నది, చెల్లబట్ట అయితే కప్పుకోలేదు కదా అంటున్నాడు జలీల్ అన్న. కానీ అటు దిక్కు సైకిల్ పార్టీ వాళ్ళకి అప్పుడే టంగుమని గంట కొట్టినట్టు అయిందట. అందుకే ఎమ్మటే కేజ్ నేని సిన్నీని ఇంటికి తోలిచ్చిరాట. తొందర వాడొద్దు జర ఆగు, పెద్ద మనసులు ఊకొని మాట ముచ్చట చేస్తారు, అప్పటిదాకా అటు ఇటు పోకన్నట్టు చెప్పిర్రాట. ఫోన్లు కూడా చేసిర్రాట. ఇప్పటికే ఓసారి తనకు టికెట్ ఇవ్వకపోతే అంత ఆగమవుతుందని హెచ్చరిక చేసిండు జలీల్ అన్న. మరిగ ఏం చేస్తాడో గాని సైకిల్ పార్టీ వాళ్ళకైతే కాలల్లా కట్టబెట్టినట్టే అవుతున్నదట. అప్పుడప్పుడు అందరినీ నవ్వించాలి, మనం కూడా నవ్వాలి. అందరికీ నవ్వులు వంచడం మనకు మంచిది, అట్లనే అందరికీ మంచిది. అయితే ఒక్కోసారి అందరినీ నవ్వించే ప్రయత్నంలా మనం ఇరకాటంలో పడుతుంటాం. నవ్వులు పోయి నువ్వులు అవుతుంటాయి, మనం వేసిన జోకు మన మీదకే తిరగబడుతుంటది. ఇగో ఇక్కడ అట్లే అయ్యింది చూడుర్రి, పార్టీల నడుమ ఎట్లా నడుస్తున్నదో రచ్చ. ఓటు అనుకుంటే ఓటు అవుతుంది, మనం ఓటు అనుకుంటే దైవం ఓటు తలుస్తుంది అంటుంటారు కొంతమంది. మాట్లాడేటి మాటలు మాట్లాడినప్పుడు నవ్వు వస్తాయి కానీ ఆటంకనే ఆడడం తిరుగుతుంటాయి, ఆగం పట్టిస్తుంటాయి. ఇప్పుడు సైకిల్ పార్టీ పెబ్బ చంద్రాల సారాల ఇంటామే భువనేశ్వరి మేడం కూడా అయితేనే ఆడడం తిరిగినాయి ఆమె మాట్లాడిన మాటలు. నవ్వుకుంటా మాట్లాడిన మాటలని ఎగస్ పార్టీ వాళ్ళు ఎత్తి పొడుస్తున్నారు. ఇప్పుడు ముందుగాలను అయితే భువనేశ్వరి మేడం ఏమన్నదో ఒక పాలు ఇనులే. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతులు ఎత్తండి. అదే అందరు చేతులు ఎత్తండి, నేను నాకు అది ఇన్నదా. ఇక ఇప్పుడు ఇదే ముచ్చడం మీద రోజక్కేం మాట్లాడిందో అది కూడా ఇన్నో పాలి పురాగా అర్థమవుతుంది మీకే. కానీ కుప్పంలో నారా భువనేశ్వరి గారి ప్రసంగం చూస్తే స్పష్టంగా అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని. సో మేము ఏదైతే ఎన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చామో ఈరోజు తన మనసులో మాట చంద్రబాబు నాయుడికి రెస్ట్ తీసుకునే వయసు వచ్చింది, ఇక ఆయన రెస్ట్ తీసుకుంటాడు, కుప్పంలో కంటెస్ట్ చేయాలని నాకు కోరికగా ఉంది అని చెప్పి భువనేశ్వరి గారు తన కోరిక బయటపెట్టడం చూస్తుంటే పాపం చంద్రబాబు నాయుడికి
పని అయిపోయిందన్న సంగతి అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. అది ఇగో ఇట్ట అనుకున్నదొకటైతే అయిందొకటి అన్నట్టే అయింది. కుప్పంలో భువనేశ్వరి మేడం మాట్లాడిన మాటల మీద తిరుపతి జిల్లాలో రోజక్క మాట్లాడుకుంటా ఎత్తి పొడిచింది. భువనేశ్వరి మేడం చెప్పింది జోక్ కాదట, మనసులున్న మాటను బయట పెట్టింది అన్నట్టే చెప్పుకొచ్చింది. ఇప్పుడు రోజక్క మాటలు విన్నాక ఆవలింతలకు అన్నలుంటారు కానీ తుమ్ములకే తమ్ముండ్లు ఉండరు అనుకుంటున్నారట ఏపీలున్న తెలుగు తమ్ముండ్లు. ఏమో చూడాలి దీని మీద మళ్ళీ సైకిల్ పార్టీ వాళ్ళు ఏమనుకోస్తారని ఎడిదిగా. పటాస్ న్యూస్ నడుమిట్ల ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం పటూరి. ఎలచ్చలు దగ్గర పడుతున్న కొద్దీ అందరూ రువ్వడి పెంచుతున్నారు. అట్లనే ఏపీలో పవనాల్ సార్ కూడా మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టుకుంటూ జోరు పెంచిండు. పార్టీ లీడర్లకు కార్యకర్తలను హుషారు చేస్తున్నాడు. అటు సైకిల్ పార్టీ వాళ్ళతో కలిసి టికెట్ల పంచాది తెంపే పనులనే ఉన్నాడు. అయితే ఓ దిక్కు అటు మాట ముచ్చట నడుస్తూనే ఉన్నది. నడుమ లేనిలేని ముచ్చట్లు బయటికి వస్తున్నాయి. అందుకే ఓ మెగా హీరోని దొరకబట్టి ప్రశ్నలు జవాబులు అడిగిర్రు కొంతమంది. చూడరు సర్కార్ వాళ్ళు సిద్ధం అంటుంటే గిలాస పార్టీ అంటున్నారు. అన్నట్టుగానే పవనాల సారు రోజుకో కాడ మీటింగ్ పెట్టి అందరిని అరుచుకుంటున్నాడు. సైకిల్ పార్టీ వాళ్ళని కూడా కూసబెట్టుకొని ముచ్చట్లు చెప్తున్నాడు. ఇక అన్నేమో గాని అనకాపల్లికి వెళ్ళి ఇంకో మెగా తమ్ముడు నాగబాబు పోటీ చేస్తాడని అంటున్నారు కదా, మరి ఇక పోటీ చేస్తే ఎవరెవరు ప్రచారం చేస్తారు, ఎలక్షన్లలో మెగా హీరోలు అంతా రంగంలోకి దిగుతారా అని అనుకుంటారు కదా చాలా మంది. గవే ముచ్చట్ల మీద హీరో వరుణ్ తేజ్ను అడిగితే ఏమన్నాడో చూడర్రే. మా పెద్దనాన్న గారు, మా బాబాయ్ గారు ఏం చెప్పినా, మా నాన్నగారు ఏం చెప్పినా ముగ్గురు బ్రదర్స్ కాబట్టి వాళ్ళు ముగ్గురు కలెక్టివ్గా ఒక్కొక్కసారి ఒక సిచ్యువేషన్ ఒక్కొక్కరు డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళ ముగ్గురు మాటలే మేము అందరం చాలా జాగ్రత్తగా విని వాళ్ళు ఏం చెప్తే చేస్తాం కదా అన్నట్టు పెదనాయన బాబాయి అందరు కూకొని మాట్లాడుకొని చెప్తే ఇక రంగంలోకి దిగుతాం అన్నట్టే చెప్పుకొచ్చిండు. అంతేకాదు బాబాయికి మెగా హీరోల తరపుకి వెళ్ళి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అన్నట్టు చెప్పిండు. ఇక మాటల మాట తిరుపతికి వెళ్ళి చెల్లెలు నిహారిక పోటీ చేస్తుంది అంటారు, నిజమేనా అని అడిగితే ఏం చెప్పిండో చూడరే. మా చెల్లి నిన్నే అదంతా ఏదో సోషల్ మీడియా ముచ్చట్లు పట్టించుకోవద్దు అన్నట్టు మాట్లాడిండు. మెగా హీరో ముచ్చట్లు చూస్తుంటే బాబాయి కొరకు ఎప్పుడంటే అప్పుడు రెడీగా ఉన్నాం, సయ్యానుడే ఆలస్యం అన్నట్టుంది. మరి ఇక ఎలక్షన్ల నాటికి మెగా హీరోలు రంగంలోకి దిగుతారో లేదో అనేది చూడాలి. కొంతమందికి ఎంత తిప్పలు పడ్డా సరైన గుర్తింపు దొరకది. ఇంతమందికి అదృష్టం కొద్దీ జర్ర తిప్పలు పడంగానే కాలం కలిసి వస్తుంది, గొప్ప పేరు వస్తుంది. ఒక్కసారి నలుగుట్ల పేరు వచ్చినాక దాన్ని బంగారం లెక్క కాపాడుకోవాలి, ఇంత గొప్ప పేరు సంపాదించుకోవాలి. కానీ కొంతమంది ఉంటారు అడ్డమైన పనులు చేసి అడ్డమైన అలవాట్లు చేసుకొని వచ్చిన పేరును చెరగొట్టుకుంటారు. ఇక వీళ్ళ లెక్క అసలు పని కానీ పోతే కొసలు పనులు దంట పడుతుంటాయి ఒక్కో పాలి. ఇగో ఇప్పుడు కూడా అట్టనే అయింది, అన్నను పట్టుకుందానికి పోలీసు వాళ్ళు పోతే తమ్ముడు చేసిన తప్పులు బయటపడ్డాయి. ఇంతకు ఎవరు ముచ్చట అనుకుంటురా, ఇంకెవరు బిగ్ బాస్ లకు వచ్చి పబ్లిక్ కెలకైన పిల్లగాడు షణ్ముఖ ముచ్చటే. అన్న మీద లవ్ ఆడిన పిల్లలు అగ్గం చేసుకుంటలేడని కేసు పెడితే పట్టుకుందానికి వచ్చిన పోలీసు వాళ్ళకు షణ్ముఖ ఇంట్లో గంజాయి దొరికిందట. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఇప్పుడు ఒక్క పిటిషన్ కు రెండు కేసులు బయటపడ్డాయి అనుకుంటురు పబ్లిక్. అసలు ముచ్చట ఏందయ్యా అంటే బిగ్ బాస్ లకు వచ్చి ఆటలు ఆడిన షణ్ముఖ అందరికి ఎడుకున్నోడే కదా, ఎడక లేకుంటే చూడు ఇగో గీనే గాయన. ఇక గీనకు సంపద వినయ్ అనేటి ఒక అన్న కూడుండట. అయితే గాయన ఓ పిల్లతోని చిన్న సినిమాలు అదే షార్ట్ ఫిలిమ్స్ లో సోటిస్తానని చెప్పి ఎమ్మడి తిప్పుకుండాట. అటెంక లవ్ అని ప్రేమాయనం కూడా నడిపించిండట. లగ్గం చేసుకుందానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నాట. ఇద్దరు సీన్ కట్ చేస్తే అప్పటికే మనోనికి లగ్గం అయిందని సంపద వల్ల నాయనే ప్రేమించిన పిల్లకు ఫోన్లో మొదలు అబ్బంపించిండట. ఇంకేముంది, పిల్ల పోయి కేసు పెట్టింది, పోలీసు వాళ్ళు ఊకుంటారా పట్టుకుందానికని షణ్ముఖ ఇంటికి పోయిలాట. అక్కడికి పోయినాక ఓ పని మీద పోతే ఓ పని దంట పడ్డట్టు అన్నను పట్టుకుందానికి పోతే పోలీసు వాళ్ళకు తమ్ముడు చిక్కిండట. షణ్ముఖ ఇంట్లో 16 గ్రాముల గంజాయి దొరికిందట పోలీసు వాళ్ళకు. మామూలుగానే ఊకోని మన పోలీసు వాళ్ళు ఇక గంజాయి దొరికితే ఊకుంటారా, కేసు రాసుకొని బండి ఎక్కించుకొని పోయిలాట. అదే ముచ్చట మీద ఎక్కడదా గంజాయి ఏంది కథ అనేటిదంతా అరుచుకుంటుందట. అటెంక నోటీసులు చేతిలో పెట్టి ఎప్పుడు పిలిస్తే అప్పుడే రావాలని షణ్ముఖ నిలిచిపెట్టిలాట. కానీ వాళ్ళ అన్న ముచ్చట బయటికి ఏం పొక్కట్లేదు. మరి చూడాలి యాంచి పట్టుకొచ్చినామని చెప్తారో ఏమో అనేటిది. కానీ ఎంత ఊర్లటిగా పేరు వచ్చిందో అంతే ఊర్లటి మీద ఉన్న పేరు పోయిందని కొంతమంది అనుకుంటుంటే మెచ్చుకుంటే ఇచ్చకపోయినట్టే చేసిండు కదా అనుకుంటున్నాడ. ఈ కింత మంది ఏమో పోలి అట తయారయ్యారు దునియా మీద.
గిరిజన కుంభమేళ తెలంగాణ ఆదివాసుల మహాజాతరైన సమ్మక్క సారక్క పండుగ మహాసంబరంగా నడుస్తున్నది. కన్నెపల్లి గుట్టెలన్నీ పబ్లిక్ తోని కిక్కిరిచినాయి. ఉష్క పోస్తే రాలన్నంత జనం మేడారం తొవ్వబట్టి అమ్మవార్ల శంతకు చేరుతూర్రు. పుట్టవగలి శీమలోలే వచ్చిన జనంతోని ఆ జాగంతా జనారణ్యం అయ్యింది. చెప్తే ఓడవదు గాని మనం కూడా అట్లా అమ్మల కడికి పోయొద్దాం పారి. జాతర అంటే మేడారమే పోయినరి. పోయేటోళ్ళంతా సాయి సాయి మేడారం జాతర కొండా కోన గుండెల్ల వీర పూజరా అనుకుంటూ పోతుంటే పోయొచ్చేటోళ్ళంతా సమ్మక్క సారక్క జాతర పోయొచ్చిన ఎన్నియాల అని పాడుకుంటూ భక్తులంతా మేడారం తోవకు బండ్లు కడుతుర్రు. రెండేండ్లకో పాలొచ్చాయి మా జాతర కోసం. ఇప్పుడు ఏ తోవ చూసినా సమ్మక్క సారక్క కాడికే అన్నట్టుంది. ఇక ఇప్పటికే గద్దెల మీద కొలువు తీరిన జంపన్న, పగిడిద్దరాజు, గోవిందరాజు సమ్మక్క సారక్కలతోని మేడారం అంతా భక్తి పులుముకొని శివాలూగుతున్నది. సారలమ్మ కన్నెపల్లి నుంచి వస్తున్నదని ఎరికైన భక్తులంతా అమ్మవారికి ఎదురు పోయి పబ్బతి పట్టిర్రు. భారీ బందవస్తున్నాడు మా ఆరతులిచ్చి కొబ్బరికాయలు కొట్టి డప్పు సప్పుళ్ళు తుడుందెబ్బలు కొమ్ము బూరలు గిరిజన సాంప్రదాయ డాన్సులు ఆడుకుంటా ఓ నాయన మా సాంబురంగ గద్దెల కాడికి తోలుకొచ్చిర్రు. ఛత్తీస్గఢ్, బీజాపూర్, మహారాష్ట్ర శిరోంచకించి వచ్చిన ఆదివాసులు, కోయ గిరిజన కళాకారులు చేసిన ఆటపాటలతోని కన్నెపల్లి అంతా సమ్మక్క సారలమ్మ నామంతోని మారుమోగింది. తమ్ముడు జంపన్న, అక్క సారలమ్మ కాళ్ళు కడిగి మేడారం సాగనంపుతున్నప్పుడు భక్తులంతా ఒళ్ళు మొత్తం కండ్లు చేసుకొని చూసిర్రు. ఎప్పుడెప్పుడా అని అందరు ఎదురు చూసిన సమ్మక్క తల్లి కూడా గద్దె మీదకి చేరుకున్నది. సమ్మక్క తల్లిని దాకాలనని, ఆమె చల్లని సూపు మీద వడాలనని సంతానం లేనోళ్ళు, రోగాలతోని బాధపడుతున్నోళ్ళు తడిబట్ట తాణాలతోని అమ్మకి ఎదురు పోయిర్రు. ఇదిట్లుంటే సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ సుత అమ్మల దర్శనానికి పోయిండు. మేడారం జాతరను జాతీయ పండుగ లెక్క గుర్తించాలని అడుగుతున్నారు కదా చాలా మంది. దాని మీద సారి ఏమన్నాడో చూడరే. ఇప్పుడు ఇంతవరకు ఆ సిస్టమ్ దేశంలో ఎక్కడ లేదు కాబట్టి మీరు చెప్పారు అసలు లేకున్నా చేయొచ్చు అనేది. దేశంలో ఇంతవరకు ఏ ఫెస్టివల్ కూడా అనేక నేషనల్ ఫెస్టివల్ గుర్తింపు పొందినటువంటి గుర్తింపించినటువంటి ఏది కూడా లేదు. మీరు సలహా చెప్పారు తప్పకుండా దాన్ని పరిశీలిస్తామని చెప్తున్నాను కదా అన్నట్టు. సెంటర్ సర్కారు వాళ్ళు జాతరకు పైసలు ఇస్తారు కానీ జాతీయ పండుగ లెక్క గుర్తించాలి అనేది మాత్రం లేదన్నట్టు మాట్లాడిండు సారు. సరే కాదు అట్లుండని కానీ ఇక దేవతలంతా గద్దె మీదకి వచ్చారు కాబట్టి శుక్రవారం నాడు భక్తులు ఇంకింత ఎక్కువనే పోటెత్తటట్టున్నారు. సీఎం సారు, గవర్నర్ మేడం కూడా పోతారట. శనివారం మళ్ళా వనప్రవేశం చేస్తారు కాబట్టి ఆలస్యం చేయకుండా అమ్మల కాడికి పోయిరాండ్రి. ఈ మోక పోయిందంటే మళ్ళా రెండేళ్ల దాకా రాదే కన్నెపల్లి జంగిళ్ళ వనదేవతల జాతర. ఇవాళ రేపట్ల పెట్రోల్ ధరలు ఎట్లున్నాయి ఉల్లా భగ్గుమంటున్నాయి. పీఠాన పీరం ఉన్న పెట్రోల్ ధరలు జయంగా చాలా మంది బండ్లు తీసుడే బంద్ చేసిర్రు. ఇక నిన్నయాళ్ళు వచ్చిన గ చార్జింగ్ బండ్ల పుణ్యమా అని జనం జర్రంతా నిమ్మలబడ్డారు. అయితే ఓ కాడ అసలు పెట్రోలు, డీజిల్, కరెంటు కూడా అక్కర్ లేకుండానే ఓ పిల్లగాడు బండి తోలుతుండట. ఎక్కడో మీరే చూడరుగా. ఒరాక్కో, ఎనకటి సినిమాలలో గుండెగాడు హీరోయిన్ ఎత్తుకపోయే జీబులు ఉన్నట్లే ఉన్నది. ఇంతకీ జీబు ఏం కంపెనీయో అని అనుకుంటురా. అదే కంపెనీది కాదు, అవునంటే మూలకేసిన పాత పండ్ల సామాన్లన్నీ తెచ్చి ఓ తాన సై చేసి తయారు చేసిన జీబు ఇది. ముచ్చట బానే ఉన్నది గాని ఇంతకి ఇది తయారు చేసింది ఎవరో చెప్పనేలేదు కదా. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జబల్పూర్ అనే పట్టణంలో 11వ తరగతి చదువుతున్న పుష్కర్ గుప్తా అనే గీతమ్ముడే దీన్ని తయారు చేసిండట. అయితే ఓనాడు బళ్ళ గీ తమ్మునికి ప్రకృతికి హాని చేయని ఏదో ఒక వస్తువు తయారు చేసుకురమ్మని చెప్పిర్రట. ఇక దీని పెట్రోలు, డీజిల్ తోని ప్రకృతి తమాం ఖరాబ్ అయిపోతుంది. అట్లా కాకుండా ప్రకృతి సంబరపడేటట్టు ఏదో ఒకటి చేయాలని గట్టిగా తమాయించుకొని చేసిందే గీ జీబు. పాత స్టీరింగ్, గేరు, క్లచ్, ఎక్సిలేటరు, బ్రేకు, సీట్లు అన్ని తెచ్చి 3 గేర్లతోని నడిచేటట్లు గీ బండి తయారు చేసిండట. ఇక బండి పైన ఎండ తగిలి చార్జింగ్ అయ్యేటట్టు సోలార్ రేక్ ఒకటి పెట్టి ఇంజన్ కు లింక్ కల్పిండట. బండిని ఒకసారి ఎండ పొడొక్కు నిలబెట్టి చార్జింగ్ చేస్తే అందాజా 60 నుంచి 80 కిలోమీటర్ల దాకా పోవచ్చటా. ఇక గీ బండ్లే బయట అన్ని బండ్లకు ఉన్నట్లే టేప్ రికార్డు, పవర్ కంట్రోల్ కూడా ఉన్నాయట. రాబోయే రోజుల్లో ఎండ పొడతో నడిచే కార్లు తయారు చేసే ఇగ్రం చేస్తే అందరికి అగ్వధర్ల కార్లు అందేటట్లు చూస్తా అని అంటుండట తమ్ముడు. ఏదేమన్నా గాని 11వ తరగతిలోనే గింత మంచి ఇకమతి చేసిండంటే తారీఫ్ చేయాల్సిందే.
జంతువులంటే పబ్లిక్కు మస్తు పాయరం ఉంటుంది. కడుపులో పుట్టిన పొల్లగాండ్లను ఎంత పాయరంగా సాదుకుంటారో సాదుకునేటి జంతువుల్ని కూడా అంతే పాయరం కొద్దిగా సాదుకుంటారు. కొంతమంది కుక్కల్ని కొనుక్కొని వచ్చుకొని సాదుకుంటే ఇంతమంది పిల్లుల్ని సాదుకుంటారు. పిల్లుల ముచ్చటట ఇంకా చెప్పుకుందాం కానీ ఇగో గీళ్ళు కొనుక్కొచ్చుకొని సాదుకుంటున్న కుక్కట ఎటో పోయిందట, దాన్ని ముచ్చటేందో చూద్దాం పారి. పిక్కెలు బట్టి పీకుతుంటాయి, ఎగబడి కాలుస్తుంటాయి, పాటక పోండి దూరం గేసాలి అని కుక్కల మీద మస్తు గరం అవుతుంటారు ఊళ్ళ పొండి పబ్లిక్. కానీ పట్టణాలలో అట కాదు, బుక్కెడు భూ వేస్తే చాలు ఇంటి కావాలంటది, ఇంటికి ఎవరన్నా దొంగ దొరో వస్తే అరుచుకుంటా ఇంటి వాళ్ళని పిలుస్తుంది అనుకుంటా తునుక ముక్కలు కీలు బొక్కలు వేసి కడుపులో పుట్టిన పొల్లగాళ్ళని కదా సాదుకున్నట్టే సాదుకుంటుంటారు. ఇగో గీళ్ళు కూడా అయితేనే గీ కుక్కని సాదుకురాట. పాపం మరి ఏమైందో ఏం పాడైందో గాని ఇగో గీ కుక్క గాన రాకుండా పోయిందట. ఇంకా కుక్క మీద ఉన్న రంజితోని గీ అన్న ఏం చెప్తుండో ఈ ఇక చెప్పరా అన్న నీ కడుపులు ఉన్న సోదంత ఏందో. మా ఇంట్లో హ్యాచి మా పెంపుడు కుక్క మిస్ అయింది, ఎట్లా అది మిస్ అయిందో మాకైతే తెలియదు కానీ. ఆగనట, గా కుక్క పేరు హ్యాచి అట, పేరున్నట్టే కుక్క కూడా తెల్లగా ముద్దుగుంటదట. మరి ఎట్టయిందో ఏమో గానీ మాపటిలు బువ పెట్టి కట్టేస్తే తెల్ల అర్థాలకే కనపడకుండా పోయిందట. అందుకనే మా కుక్క ఎవరికన్నా కనపడితే మాకు మొదలా వీయలి అని ఫోన్ నెంబర్లు రాసి బ్యానర్లు ఫ్లెక్సీలు కొట్టించి పల్నాడు జిల్లాలున్న నరసరావుపేట పట్టణం నిండా తంబాల గట్టిలు ఇంటి వాళ్ళు. ఎవరికన్నా దొరికితే మా కుక్కని మాకు ఇయ్యలి, దొంగతనం ఎత్తకపోతే దానికి ఏ కష్టం లేకుండా మేమెట్ట చూసుకున్నామో మీరు చూద్దా అట్టనే చూసుకోవాలి అంటున్నాడు గీ అన్న. ఇగో గీ అన్నోళ్ళదే గా కుక్క, వంత సువర్ణ రాజు అనేటి గీ ఆలు మొగలు మూడు నెలల పిల్లని తెచ్చుకొని ఐదేళ్ల సంది కన్న పొల్లగాళ్ళని సాదుకున్నట్టే సాదుకుంటురాట. ఏమో పోలి పొల్లగాళ్ళ మీద కంటే కుక్కల మీదనే పాయడం ఎక్కువ అవుతుంది పబ్లిక్ కు అనుకుంటురాట గీ ముచ్చటలికైన వాళ్ళు. చూడాలి మరి గా కుక్క మల్లగాళ్ళకు దొరుకుద్దో లేదో అనేది, కానీ కుక్క దొరకకపోతే లందికే సగం అయ్యేటట్టున్నాడు కదా గీ అన్నని చూస్తుంటే.